వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు గతంలో కొడాలి నాని అధికారులు ఉన్నటువంటి సమయంలో ఆయన ఏది చెబితే అది గుడివాడలో నడిచేది ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత గతంలో కొడాలి నాని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు కొడాలి నాని బాధితులంతా కూడా కొడాలి నాని మీద ఇప్పుడు తిరగబడుతూ ఉన్నారు మొన్న కొంతమంది కొడాలి నాని మీద కేసులు నమోదు చేశారు ఈరోజు గుడివాడలో చాలా కాలంగా కొడాలి ఆధీనంలో ఉన్నటువంటి శరత్ తాకిస్ని దాని యజమానులు స్వాధీనం చేసుకున్నారు చాలా సంవత్సరాలుగా కొడాలి నాని కార్యక్రమాలన్నీ కూడా శరత్ టాకీస్ నుంచే నడుస్తూ ఉన్నాయి దాన్ని కొడాలి నాని ఆక్రమించుకున్నాడంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది ఎన్ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరత్ టాకీస్ యజమానులు అక్కడ ఎమ్మెల్యే వెనకల్ల రామును కలిశారు కలిసి తమ థియేటర్కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో మీకు నా సహకారం ఉంటుందంటూ హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ థియేటర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది తాజాగా వెనుగళ్ళ రాముని అక్కడికి యాజమాన్యం కూడా టీ పార్టీకి పిలిచింది వెనుగళ్ళ రాము కూడా అక్కడికి వెళ్ళి టీ తాగి ఇక గుడివాడలో కొడాలి నాని ఆగడాలు చెల్లవు ఇక్కడ రౌడీ మోకలు చెల్లరేకపోవడానికి అవకాశం లేకుండా కట్టడి చేస్తాం కొడాలి నాని బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా నేను ముందుకు వెళ్తానంటూ వెనుగల్లరావు స్పష్టం చేశారు మొత్తంగా గుడివాడలో కొడాలి నాని ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంగా చక్రం తిప్పారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆయన చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు